Hi everyone, welcome to Heavy Vibes. నాగుల పంచమికి ఎంతో విశిష్టత ఉంది. ఈరోజు సర్పదేవులను పూజించడం ద్వారా 7 తరాల వరకు ఎవ్వరూ పాముకాటుకు గురవరని నమ్ముతారు. నాగుల పంచమి శ్రావణ మాసం శుక్లపక్ష 5వ తేదీన జరుపుకుంటారు. నాగుల పంచమి నాడు శివుడి మెడలో హారంగా ఉన్న వాసుకిని, విష్ణుమూర్తి పడకగా ఉన్న నాగశేషునిని, కాళయ నాగు, తక్షక నాగు వంటి తదితర సర్పదేవులను పూజిస్తారు. అయితే నాగలోకంతో ప్రత్యక్ష సంబంధం కలిగిన కొన్ని ప్రదేశాలు ఉన్నాయట. ఆ ప్రదేశాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. భారత్ లో ఇలాంటి 5 మార్గాలు ఉన్నాయట. అవి నాగలోకానికి దారితీస్తాయని చెప్తుంటారు. అయితే ఈ మార్గాలను చేరుకోవడానికి దట్టమైన అడవులు, పర్వతాల్లోని ప్రమాదకరమైన మార్గాల గుండా వెళ్ళాలి. మరి ఈ 5 మార్గాలు ఎక్కడ ఉన్నాయో వాటి గురించి కొన్ని విషయాలు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. బావి నుంచి నాగలోకానికి దారి. ధర్మనగరి కాశీలోని నవపుర ప్రాంతంలో ఓ బావి ఉంది. ఇది నాగలోకానికి దారితీస్తుందని చెప్తారు. కర్కోటక నాగతీర్థంగా పిలిచే ఈ ప్రదేశాన్ని సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే సందర్శిస్తారు. అది కూడా నాగుల పంచమి నాడు మాత్రమే వీక్షించే అవకాశం ఉంటుంది. ఈ బావిని చూడడం వల్ల పాముకాటు భయం నుండి ఉపశమనం లభిస్తుందని, అంతేకాకుండా జాతకంలోని సర్పదోషం తొలగుతుందని శాస్త్రాల్లో ప్రస్తావించారు. ఈ బావ లోతు గురించి ఖచ్చితమైన సమాచారం ఈ రోజు వరకు కనుగొనబడలేదు. ఈ ప్రదేశంలో శేషవ తరానికి చెందిన మహర్షి పతంజలి వ్యాకరణవేత్త అయిన పాణిని మహాభాష్యాన్ని రచించారు. అంతేకాకుండా శివలింగాన్ని ప్రతిష్ఠించారు. సాత్పుర అడవుల్లో నాగలోకానికి మార్గం. మధ్యప్రదేశ్ లో సాత్పురలోని దట్టమైన అడవుల గుండా ఓ రహస్య మార్గం ఉంది. ఈ మార్గం నాగలోకానికి దారితీస్తుందని అంటుంటారు. అయితే ఇక్కడికి చేరుకోవడానికి అనేక ప్రమాదకరమైన పర్వతాలను అధిరోహించాలి. అంతేకాకుండా వర్షంలో తడిసిన దట్టమైన అడవుల గుండా వెళ్ళాలి. ఈ విధంగా నాగద్వారానికి చేరుకోవచ్చు. టైగర్ రిజర్వ్ కావడంతో ఈ ప్రాంతం సంవత్సరంలో ఒకటి లేదా 2 రోజులు మాత్రమే తెరుస్తారు. ఈ ద్వారాన్ని దర్శించడం ద్వారా మాత్రమే అన్ని కోరికలు నెరవేరుతాయని, నాగద్వారి యాత్రను ఒక్కసారి పూర్తి చేయడం వల్ల కాలసర్ప దోషం తొలగుతుందని నమ్ముతారు. నాగద్వారానికి వెళ్లే మార్గంలోనే నాగమలి ఆలయం కూడా ఉంది. అయితే ఇక్కడికి వచ్చిన భక్తులు అనేక పాములను ఎదుర్కోవాల్సి ఉంటుందని అంటారు. కానీ ఏ పాము కూడా ఏ భక్తుడికి హాని కలిగించదు. నాగదేవతే స్వయంగా తన భక్తులను కాపాడుతాడని నమ్ముతారు. ఛత్తీస్గఢ్లో పర్వతం. ఛత్తీస్గఢ్లోని జష్పూర్ ప్రాంతంలో కూడా నాగలోక మార్గం గురించి ఉంది. ఈ స్థలాన్ని తప్కరా అని కూడా అంటారు. ఈ ప్రదేశంలో చాలా జాతుల పాములు కనిపిస్తాయని చెప్తారు. తప్కరా ప్రాంతం చాలా మర్మమైందిగా పరిగణిస్తారు. అంతేకాకుండా కోటేబీర, కపట లేదా పాటాల ద్వారం అని పిలిచే పర్వతంపై ఓ గుహ కూడా ఉందని చెప్పబడింది. ఈ గుహలోకి వెళ్లిన ఎవరైనా ఈ రోజు వరకు తిరిగి రాలేదు. కాబట్టి ఈ గుహ పెద్ద రాతి సహాయంతో మూసివేయబడింది. తప్కరా ప్రాంతంలో శివుని ఆలయం కూడా ఉంది. ఈ ఆలయాన్ని రావణుడి సోదరి శూర్పణఖ పూజించేవారని, అంతేకాకుండా వనవాసం సమయంలో సీతారాములు ఈ ఆలయాన్ని పూజించేవారని చెప్తారు. ఈ గుహకు మహాభారత కాలంతో సంబంధం ఉంది. దుర్యోధనుడు భీముడికి విషపూరితమైన పాయసాన్ని తినిపిస్తాడు. అనంతరం భీముడు చనిపోయే స్థితిలో నవనదికి వచ్చాడని, అక్కడ నాగకన్యల దృష్టి భీముడిపై పడిందని చెప్తారు. నాగకన్యలు ఈ మార్గం ద్వారా భీముడిని నాగలోకానికి తీసుకెళ్లి అక్కడ ఆయనకు చికిత్స చేసి తిరిగి పంపించారని, అప్పటి నుంచి నాగలోకంలో ఏ మానవుడి ప్రవేశం నిషేధించబడింది. జార్ఖండ్ లో ఉన్న గుహ. జార్ఖండ్ రాజధాని రాంచీలో ఓ పర్వత మందిరం ఉంది. ఈ పర్వత మందిరంపై నాగదేవతల గుహ కనిపిస్తుంది. వందల సంవత్సరాల నాటి ఈ గుహలో నాగరాజు నాగిని ప్రత్యక్ష ధర్మస్థానాన్ని కలిగి ఉన్నారు. 500 సంవత్సరాలుగా నాగరాజు నాగిని గుహ ఇక్కడ ప్రసిద్ధి చెందింది. అంతేకాకుండా నాగదేవత ఎల్లప్పుడూ ఇక్కడే నివసించేవారని చెప్తారు. పహారి బాబా ఆలయం నాగదేవతల కథకు ప్రసిద్ధి చెందింది. నాగలోకానికి చేరుకోవడానికి మార్గం ఇక్కడ గుండా వెళ్తుందని ధార్మిక శాస్త్రాల్లో చెప్పబడింది. ఈ పర్వతంపై ఉన్న దేవాలయంలో నాగదేవుని ఎప్పటి నుంచో పూజిస్తున్నారు. నాగుల పంచమి రోజు చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చి పాలు సమర్పిస్తారు. ముజఫర్ నగరాల్లో నాగలోకానికి మార్గం సరస్సు గుండా వెళ్తుంది. ముజఫర్ నగరాల్లోని సుక్రతాలు కూడా నాగలోకానికి సంబంధించిందిగా నమ్ముతారు. అభిమన్యుడు కుమారుడు పరీక్షిత్తు ఓ రోజు అడవిలో ధ్యానం చేస్తున్న మహర్షి మెడలో చనిపోయిన పామును ఉంచాడని చెప్తారు. అప్పుడు మహర్షి తక్షకుడు 7 రోజుల్లో పరీక్షిత్తు మహారాజును కాటేస్తాడని శపించాడు. అప్పుడు పరీక్షిత్తు మహారాజు సుక్రత
పర్వతాల్లోని సుక్దేవ్ నుంచి శ్రీమద్ భాగవతి కథను విన్నాడు. ఈ కథ పూర్తయిన తర్వాత పాము రాజును కాటేసింది. ముజఫర్ నగరాల్లో మోతీజిల్ అనే సరస్సు కూడా ఉంది. ఈ సరస్సు ఎప్పటికీ ఎండిపోదు. ఇప్పటి వరకు ఈ సరస్సు దిగువన ఎవరు గుర్తించలేకపోయారు. ఈ సరస్సు నాగలోకం వరకు ఉంటుందని చెప్తారు. మహాభారతంలో దుర్యోధనుడు భీముడికి విషపూరితం చేసిన తర్వాత నీటిలో పడవేశాడు. అప్పుడు భీముడు ఈ సరస్సు నీటి గుండా నదిలోకి వెళ్లి అక్కడి నుంచి అమృత కుండను తాగడం వల్ల 10,000 ఏనుగుల బలం వచ్చింది. నాగలోకానికి బయట లోపలికి రావడానికి ఇది ఏకైక మార్గమని నమ్ముతారు. మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.